ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం రాబోతుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఈసారి ఖాయమని తేలిపోయింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి రాగానే విస్తరణ పని పూర్తి చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నెలాఖరున అంటే శ్రావణ మాసం శుభదినాల్లోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమెరికా పర్యటనలోనే దీనిపై కసరత్తు పూర్తి చేస్తున్నారని తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతోంది. అధికారం చేపట్టిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి 11 మందితో కలిసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. వీరితోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూ వచ్చారు. కొందరు మంత్రులకు ఎక్కువ శాఖలు ఉండడంతో పని ఒత్తిడి పెరుగుతుంది. పైగా ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలను ఎదుర్కొంటూ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. పైగా ఆశావాహులు పెరుగుతున్న తరుణంలో కొంతమందినైనా సంతృప్తి పరచాల్సిన అనివార్యత కూడా ఉంది. ఎమ్మెల్యేలే కాకుండా కాబోయే ఎమ్మెల్సీలు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్న తరుణంలో ఎవరికి కోపం రాకుండా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి దాంట్లో ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వర్గ పోరాటాలు, గ్రూప్ తగాదాలు, కుల సమీకరణలకు ఇబ్బంది లేకుండా మంత్రివర్గంలో చోటు కల్పించారు. 6 పోస్టులకు 26 మంది వరకు పోటీ పడుతున్న తరుణంలో చాలా జాగ్రత్తగా పావులు కదపాలి. ప్రొఫెసర్ కోదండరామ్ను మళ్ళీ గవర్నర్ కోట ఎమ్మెల్సీకి సిఫార్సు చేశారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తుంది. అలా జరిగితే కోదండరామ్ను బీఆర్ఎస్ అవమానపరిస్తే తాము న్యాయం చేశామని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకేసారి 6 గురిని కాకుండా ఈసారి 3-4 గురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఒక మాట ప్రచారం అవుతుంది. దీనివల్ల మరో 2 పోస్టులు ఖాళీ పెట్టి ఆశాబాహులతో గెస్సింగ్ గేమ్ ఆడొచ్చని లెక్కలేసుకుంటున్నారు. ఇంకా హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. మరి వచ్చే 4 మంత్రులు ఈ జిల్లాల వారు అయి ఉంటారా లేక ఇతర జిల్లాలకు చెందిన వారా అన్నది చూడాలి. రెడ్డి సామాజిక వర్గం వారు మంత్రివర్గంలో ఎక్కువ మంది ఉండడంతో ఈసారి మరో రెడ్డికి అవకాశం రాకపోవచ్చని భావిస్తున్నారు. సిటీకి చెందిన దానం నాగేందర్కు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చు. రేవంత్ ఆదేశించారన్న ఏకైక కారణంతో ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఓడిపోయినా సరే వెనుకాడకుండా అసెంబ్లీలో బీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా సరే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి వచ్చిన వెంటనే మంత్రివర్గ విస్తరణ జరగడం మాత్రం ఖాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.